అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఛానల్లో మరొక టాపిక్తో ముందుకు రావటం అయితే జరిగింది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ మీ అందరికీ తెలుసు మన ఛానల్లో అన్నీ కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే డిస్కస్ చేసుకుంటామని సో అందులో భాగంగా ఈరోజు తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే ఆ పిఎం కిసాన్ నిధి పర్పస్ మీద అయితే ప్రతి ఒక్క రైతుకి అర్హులు ఉన్న ప్రతి ఒక్క రైతుకి రెండు వేల రూపాయలు తమ అకౌంట్కి అయితే జమ చేయడం అయితే జరిగింది మన యొక్క ప్రభుత్వం సో అందులో భాగంగానే ఇంకొక పెండింగ్ అమౌంట్ ఐదు వేల ఐదు వందల రూపాయలు కూడా వైఎస్ఆర్ రైతు భరోసా కింద వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్లకి అయితే జమ చేయనుంది సో దాని యొక్క డేట్ గురించి అయితే మీకు నేను క్లారిటీ ఒక వీడియోలో అయితే చెప్పాను సో మే పదిహేనుకి మన అమౌంట్ మనకు ఏదైతే రావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో మన బ్యాంక్ అకౌంట్కి అయితే వస్తుంది సో పిఎం కిసాన్ అమౌంట్ రానటువంటి వాళ్ళకు కూడా ఈ యొక్క వై వైఎస్ఆర్ రైతు భరోసా ఐదు వేల ఐదు వందల రూపాయలు అయితే వస్తాయి సో అర్హులు ఉంటే మాత్రం అర్హత ఉంటే మీరందరూ కూడా ఒకవేళ అర్హత కలిగి ఉన్నట్లయితే మీ యొక్క సచివాలయం మీకు రోజే వెళ్ళి ఒకసారి మీ యొక్క డీటెయిల్స్ అయితే కనుక్కోండి సో అర్హులు ఉన్న ప్రతి ఒక్క రైతుకి కూడా మీ యొక్క ఆల్రెడీ మీరు ఒకవేళ ఆన్లైన్లో అప్లై చేసుకున్నట్లయితే ఓకేనా ఆన్లైన్లో అప్లై చేసుకున్న సరే మీకు అమౌంట్ అయితే రాకపోతే రీవెరిఫికేషన్ అదేవిధంగా ఎడిట్ ఆప్షన్ అయితే మీ యొక్క సచివాలయం యొక్క విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గారికి అయితే వాళ్ళ యొక్క డాష్ బోర్డ్కి అయితే రావడం జరిగింది సో దీని దీని నిమిత్తమై మీరు ఎడిట్ ఆప్షన్లో అంటే ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన పేర్లు అయితే నోటీస్ బోర్డులు అయినా ఉంటాయి లేదంటే మీరు ఎక్కడికి వెళ్ళైనా అడగొచ్చు సో ఈ యొక్క ఐదు వేల ఐదు వందల రూపాయలు మనకి రావాలి అంటే నేను చెప్పి ఈ యొక్క వీడియోలో ఒక క్లుప్తంగా అంటే వాళ్ళు ఎడిట్ ఆప్షన్ ఏ విధంగా చేస్తారన్న విషయం అయితే నేను మీతో ఒకసారి క్లారిటీగా అయితే మీకు డెమో అయితే చూపిస్తాను సో ఒకవేళ మీ డీటెయిల్స్ వచ్చినాయో రాలేదో లేదా ఒకసారి మీ యొక్క వాలంటీర్ ద్వారా ఒకసారి మీరు కొంచెం తెలుసుకోవడానికి ట్రై చేయండి ఒకవేళ మీ వాలంటీర్ దగ్గర ఎలాంటి సమాధానం దొరకని పక్షాన అప్పుడు మీరు ఒకసారి సచివాలయంకి అయితే వెళ్ళాల్సిన అవసరం అవుతుంది సో సచివాలయంలో ఒక డాష్ బోర్డులో మన డీటెయిల్స్ ఎలా కనిపిస్తాయి ఏంటి అనే విషయం ఈరోజు నేను మీతో క్లారిటీగా అయితే మీకు చెప్పడం అయితే జరుగుతుంది సో ఇది చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ రైతు భరోసా సంబంధించిన వెబ్సైట్ అండి సో ఈ యొక్క వెబ్సైట్లో అయితే మనకి లాగిన్ ఆప్షన్ అయితే ఉంటుంది సో ఆ ఒక డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో సో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గారికి ఒక లాగిన్ అయితే ఉంటుంది సో ఆ లాగిన్లో వీళ్ళు లాగిన్ అవుతారన్నమాట సో ఇక్కడ లాగిన్ అయిన తర్వాత వాళ్ళకు ఉండే ఆప్షన్స్ కూడా మీకు నేను ఇప్పుడు నేను చూపిస్తాను సో వాళ్ళకి క్రెడెన్షియల్స్ చేస్తే ఇక్కడ లాగిన్ అవుతారు సో గైస్ సో ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్ జాగ్రత్తగా ఉండండి సో వాళ్ళకైతే పెండింగు అప్రూవల్ రిజెక్ట్ ఓకే వెబ్ ల్యాండ్ ఇలా పుష్ పుష్ బ్యాక్ రికార్డ్స్ అని చెప్పేసి వీళ్ళకి కొంత మెను అయితే ఒక లాగిన్లో ప్రొవైడ్ చేశారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే బెనిఫిషియరీ డేటా అంటే మనం ఏ డిస్టిక్ ఏ మండలం ఏ విలేజ్ అని క్లిక్ చేస్తే అక్కడ బెనిఫిషరీస్ ఎంతమంది ఉన్నారు ఓకేనా సో ఆ మండలంలో ఎన్ని ఊర్లు ఉన్నాయి సో మనకి ఏ ఊరు కావాలనేది చూస్ చేసుకునే వాళ్ళు సో ఈ పర్టికులర్ అక్కడ చూస్ చేసుకుని సబ్మిట్ అనేది చేస్తారు సో సబ్మిట్ చేయగానే అక్కడ మొత్తంగా ఇక్కడ చూడండి రెండు వేల పది రికార్డ్స్ అయితే వీళ్ళు ఆన్లైన్ అయితే చేశారు సో దానిలో వచ్చేసి ఈ పక్కన మనం లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే అప్రూవ్ రిజెక్ట్ వచ్చేసి ఐదు రిజెక్ట్ అయితే ఉన్నాయి సో ఒక ఒక ఐటమ్ అయితే నేను ఎడిట్ అయితే క్లిక్ చేసుకున్నట్లయితే వాళ్ళు చూడండి ఒక పట్టాదార్ డీటెయిల్స్ అయితే కూడా ప్రతిదీ కూడా క్లారిటీ కూడా సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎర్ర ఏమైనా ఉంది ఆధార్ అనేది సీడ్ అవ్వలేదు ఓకేనా సో ఇలాంటి ఎర్రర్స్ ఉన్నాయి బ్యాంక్ అకౌంట్ ఆధార్లు ఇలాంటి చాలా మిస్ మ్యాచ్లు ఉన్నాయి ఓకే సో ఆధార్ సీడ్ చెప్పేసి వాళ్ళైతే ఎర్ర అయితే పెట్టడం జరిగింది సో తర్వాత ఇంకా చూసుకున్నట్లయితే ఇంకా చాలా ఉన్నాయి చూడండి సో ల్యాండ్ ఓనర్ ఒకవేళ చనిపోయాడను సంథింగ్ ఇలాంటివి చాలా ఉన్నాయి ఒకవేళ అక్కడ రిమార్క్ ఏదైనా ప్రాబ్లం ఉందో సో అది మీరు దగ్గరుండి మీరు చక్కగా చేయించుకోండి సో ఒకవేళ ఆధార్ డేటా అంతా కూడా మ్యాచ్ అయింది అనుకోండి సో తర్వాత మన యొక్క మెటీరియల్ స్టేటస్ మన డేట్ ఆఫ్ బర్త్ మన మొబైల్ నెంబరు అదేవిధంగా మన యొక్క క్యాస్ట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ వీళ్ళు ఆన్లైన్ చేయడం అయితే జరుగుతుంది సో ఇక్కడ ఆన్లైన్ చేసిన తర్వాత అయితే వీళ్ళు మనకి ఇక్కడ అగ్రి అగ్రికల్చర్ ఏ సర్వే నెంబర్ ఉంది ఏ సర్వే నెంబర్లో ఎంత ఎక్స్టెంట్ ఉంది సో ఆ ఎక్స్టెన్షన్ అగ్రికల్చర్ పర్పస్లోనా లేదంటే ఇంకేదైనా ఫార్మింగ్ ల్యాండ్స్ ఇంకేదైనా వేరేల్స్ అనే విషయం అయితే వాళ్ళు ఓపెన్ అయితే చేస్తారు సో ఇక్కడ స్టేటస్ అయితే అప్రూవల్ రిజెక్ట్ కూడా ఇక్కడే వీళ్ళకి ఆప్షన్ అయితే ఉంది సో ఇక్కడ అప్రూవ్ ఆర్ రిజెక్ట్ ఇక్కడ వాళ్ళు అన్నీ తీసుకుని ఆ రీజన్స్ అన్నీ కూడా స్టేటస్ అన్నీ అప్రూవల్ చేసిన తర్వాత చెక్ బాక్స్ స్టేటస్ అన్ని టిక్ మార్క్ చేసి వీళ్ళు అప్రూవ్ అయితే చేస్తారు ఒకవేళ ఏదన్నా ఆధార్ కానీ ఇంకెనీ అదర్ ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఒకవేళ ల్యాండ్ కాకుండా ఇంకేదన్నా ల్యాండ్స్ వాళ్ళు ఒక ల్యాండ్ నమ్మేసిన వాళ్ళు ఎలాంటివి అని ఉంటే మాత్రం అవి అయితే రిజెక్ట్ అయితే ఖచ్చితంగా చేస్తారు సో ప్రతి ఒక్క డాక్యుమెంట్ అయితే రీవెరిఫికేషన్ అయితే ఉంది సో గైస్ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మెనులో ప్రతి ఒక్క లాగిన్స్లో అయితే ప్రొవైడ్ చేస్తారు ఎవరికైతే అమౌంట్ రావాలి నాకు ఐదు వేల ఐదు వందల రూపాయలు నేను రిసీవ్ చేసుకోవాలన్న తపన అయితే ఉంటుందో వాళ్ళు ఈ రోజు కానీ రేపర్స్ వాళ్ళు ఆదివారం కదా రేపు ఖచ్చితంగా మీ యొక్క సచివాలయంలో ఉన్న ఉన్నటువంటి ఎంప్లాయీస్ని ఒకసారి కలిసి ఒకసారి మీ యొక్క డీటెయిల్స్ అయితే రీవెరిఫికేషన్ చేయించుకోండి సో చేయించుకుంటే ఒక ఐదు వేల ఐదు వందల రూపాయలు అయితే మీ యొక్క చేతికి వచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ Thank you very much.